రాజంపేట మున్సిపల్ గెలుపు జగన్ మోహన్ రెడ్డికి అంకితమని రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. రాజంపేట ప్రజలు తెలుగుదేశం పార్టీ కుట్రలను తిప్పికొట్టారని అన్నారు. రాజంపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా రాజంపేట ప్రజలందరికీ కానుకగా ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇవన్నీ కూడా సమపాలనలో ప్రజలకు బాగా చేరువై ప్రజలు బాగా జగన్ గారికే వేయాలి, జగన్ గారికి వేయాలి, వైఎస్ఆర్సీపీ గుర్తు ప్రాణ గుర్తుకే వేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఈరోజు గెలిపించడం జరిగింది. ఒక నాలుగు తెలుగుదేశం గెలుచుకున్నా ఈరోజు అక్కడ కూడా మేము గట్టి పోటీ ఇచ్చాం. అక్కడ కొన్ని కారణాల వల్ల కొన్ని చిన్న చిన్నవి దానికి మేమేమీ బాధపడం. రాజంపేట మున్సిపాలిటీని మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 11 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు అడుగడుగునా ఎదుర్కొంటూ ఈరోజు ఎటకేలకు ఈ అభివృద్ధి చేసేదానికి మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో ఆ కోర్టు కేసులు అయితే ఇవన్నీ కూడా తెగించి ఈరోజు గెలుచుకోగలిగినాం. తప్పకుండా ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాజంపేటను అభివృద్ధి చేసేదానికి మాకు మా కాబోయే చైర్మన్ పోల శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా ఎంపీ గారైనటువంటి మిథున్ రెడ్డి గారికి అలాగే అమర్నాథరెడ్డి గారికి మా ఇన్ఛార్జ్ అయినటువంటి గంగుల ప్రతాప్ రెడ్డి గారికి అందరికీ కూడా వారందరి ఆశయాలు గట్టిగా వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి ఈరోజు గెలుచుకోగలిగినాం అనేది గట్టిగా చెప్తున్నాం. తప్పకుండా ప్రజలకు రుణపడి ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్క విషయంలోనూ ముందుండి రాజంపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కష్టపడతామని చెప్పి కూడా తెలియదు.